బాగా చూస్తున్నాం ఇంకా సినిమాలో ఎక్కడ స్టార్టింగ్ అయింది మధ్యలో ఏం జరుగుతుంది ఎండింగ్ ఏం జరుగుతుంది అనేది అబ్జర్వ్ చేద్దాం ఈ రోజు ఒక బోకరు అదృష్టశాతం మంత్రి అయిపోయాడు నేను పెట్టిన భిక్షం అది నేను ఇండిపెండెంట్ పెట్టే ఆయన ఎమ్మెల్యేగా కంటెస్టెడ్ లాతే ఆ రోజు ఐపీ పెట్టి పారిపోయేవాడు గజాన్ని ఆయన అంటాడు కేసీనేని నాని గారు బోర్కు కూడా పనిచేయడు కేసీనేని నాని స్థాయి వేరు నీ బ్రోకర్ తనం గజాడందరికీ తెలుసు నువ్వు ఏం చేసావు నీ గెలిచావు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నువ్వు నేను డిబేట్ కూర్చున్నారా ఒక్క రోడే కలిగావా ఎవరికైనా సహాయం చేశావా నేను వైసీపీలో ఉండి 5 సంవత్సరాలు కష్టపడి ఆ క్యాడర్ని తయారు చేస్తే ఆ క్యాడర్ని కూడా పట్టించుకోకుండా నీ కొత్త దుకాణం పెట్టావు ఎవడయాడు కొండపల్లి బుద్ధి విద్యాధర్రావు ఎవరా నువ్వు ఛాలెంజ్లు చేస్తున్నావేంటి ఏముందండి నీ దగ్గర ఛాలెంజ్ చేస్తున్నా ఒకసారి నేను మా కొరోని నుంచో పెడతా నువ్వు కార్పొరేటర్గా నుంచో నా కొరోడు కనుక నువ్వు గెలవబోతే నీ మీద కార్పొరేటర్గా నేను రాజకీయాలకి స్వస్తి చెప్పి రోజు నీ కాళ్ళు కడుగు కార్పొరేటర్కే ఎక్కువ ఏదో దుర్దృష్ట శాతం కొంత మార్జిన్తో నువ్వు గెలిచావు అది నేను పిచ్చం పెట్టాను వచ్చి నా కాలు పట్టుకున్నావు గెలిచి భిక్షమే నేను ఎమ్మెల్యే అయ్యాను చూడండి ఎక్స్ట్రా మాట్లాడకూడదు కేసీనేని నాని ఎంపీ 2 సార్లు గెలిచాడు ఆయన స్థాయి వేరు ఆయన ఆస్తులు వేరు పోలీసు వాళ్ళు లేకపోతే మీకు పందుల్ని కొట్టినట్టు కొడతారు ప్రజలు పందులు తరివి కొడతారే కుక్కలకి అట్లా కొడతారు మీకు అంత దమ్ముంటే రౌడీజం చేయాలని రౌడీజంతో మా మీద రావాలని పోలీసుని పక్క పెట్టండి గాంధీ మున్సిపల్ ఇంటికి వెళ్దాం నీ వైసీపీ క్యాడర్ అందరినీ బట్రా నా క్యాడర్ నా సొంత మనుషులు తీసుకోరా తాగి మించి మాటలు మాట్లాడుతుంటా నువ్వేదో ఎమ్మెల్యే మినిస్టర్ అయిపోయావని అరే నాయన గాలికి వచ్చినాడు గాలికి పోతాడు తెలుగుదేశం ఎక్కడ పోదు దీనికి ఒక చరిత్ర ఉంది దీనికి ఒక కథ ఉంది దీని పునాదులు గట్టిగా ఉన్నాయి మీరు పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని మా పోరాటం నేను రేపు వచ్చే నెల నుంచి రంగంలో దిగుతా నేను వైసీపీతో పోరాడను పోలీసు వాళ్ళతో పోరాడతా ఏంటి మీ గులాంగిరి నా రాజకీయ 32 సంవత్సరాల చరిత్రలో ఈ రకం పోలీసు గులాంగిరి చేయడం మొదటిసారి చూస్తున్నాను అక్రమంగా కేసు పెడుతున్నారు అమాయకుల మీద పెడుతున్నారు జై బరో కార్యక్రమం పెడతా వచ్చే నెలలో నేను ఎంతమందిని మీరు తోసేస్తారో జైల్లో తోయండి ఎన్ని కేసులు పెడతారో పోయి అరే ప్రజలకు న్యాయం చేయండి ఆ బాబు అంటే మేమేదో పాదయాత్ర చేస్తూ ఆ ఎస్ఐ వచ్చి ఆ కానిస్టేబుల్ ఇక్కడేం చేస్తారు దెంగే నా కొడుకు ఎల్లంపల్లి దగ్గరికి వెళ్ళండి వాళ్ళు ఎంత దెంగుతున్నాడో ప్రజలకు తెలియజేయండి మా దగ్గరే ఉంది నేను వెల్లంపల్లిని హెచ్చరిస్తున్నా నీ అదృష్టమో నీ తల్లిదండ్రి అదృష్టమో నువ్వు ఎమ్మెల్యే అయ్యావు కావాలని జగన్మోహన్ రెడ్డి గారు కూడా నీకు లాస్ట్ అది దేవాదాయ శాఖ ఇచ్చారు దేవాదాయ శాఖ వచ్చినాక ఇక రాజకీయాల్లో వచ్చే ప్రసక్తి లేదు దాన్నే తినేసావు నువ్వు కోవిడ్ టైంలో ఎంత డబ్బులు తినేసావో దుర్గాగుడిలో ఈవో అర్హత లేని వాడిని తీసుకొచ్చి అంత డబ్బు తీసుకొని ఈవో చేశావో చూడండి పోలీస్ వ్యవస్థను కూడా వదలకుండా డబ్బు తీసుకున్నావో అంత చరిత్ర మా దగ్గర ఉందరా నాయన నువ్వేదో హరిశ్చంద్రులాగా మాట్లాడుతున్నావు నీ వ్యాపారం ఏంటి నీ ఇప్పుడు సంపాదన ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి ఇవన్నీ అన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి సంగతి నీకు తెలియదేమో 5 నిమిషాల్లో బ్లేడ్తో కత్తిరితో కట్ చేసేస్తాను నీకు 2.5 సంవత్సరాలైనా ఎటు కాకుండా అయిపోతాం నువ్వు ఏ పార్టీతో ఉన్నావో ఏ రకంగా ఉన్నావో రాజకీయాల్లో అర్థం చేసుకొని కేసీనేని గారి గురించి ఉద్యోగాలు నువ్వు ఎంతమంది డబ్బులు ఎగ్గొట్టావు తీసురానా ఎంతమంది వ్యాపారస్తులుగా డబ్బులు తీసుకున్నావు నువ్వు వైశ్యాస్లో 90% వ్యతిరేకంగా ఉన్నావు నువ్వైనా జెండా పట్టుకుని కార్యక్రమాలు చేసి రాజకీయాల్లో ఎమ్మెల్యే అయ్యావా 100 రూపాయలు ఏ పార్టీకైనా ఖర్చు పెట్టి ఎమ్మెల్యే అయ్యావా ఏది గాలి ఉంటే ఆ పార్టీలో గెలిచావు మేము గాలిలో గెలిచిన వాళ్ళం కాదు 2 సార్లు అపోజిషన్ ఎమ్మెల్యే అయ్యానంటే గాలి వ్యతిరేక గాలిలో నేను ఎమ్మెల్యే అయ్యా నువ్వు గాలిలో ఎమ్మెల్యే అవుతున్నావు ఈసారి మాత్రం పశ్చిమ నియోజకవర్గ ప్రజలు ముఖ్యంగా వైసీపీ క్యాడర్ కూడా నీకు ఓటేయదు చేసిన నాని పేరు ఎత్తావా నీ ఇంటికాడే నీ నాలుగు చీలేస్తా నాని అర్హత పెద్దది చాలా పెద్దది చాలా చిన్నడు బచ్చగాడు బచ్చగాడులాగుండు ఎవరినో చూసి బాబుని చూసుకొని బలం అనుకోమాగా నువ్వు చివరి కౌంటింగ్ రోజు దేవుడా దేవుడా ఇస్లాం పెట్టి వస్తుంది ఇంటి పెట్టి వస్తుంది నేను ఓడిపోతానని గుడి కాడ దేవుడి ద్వారా పూజ చేసుకొని కూర్చున్నారా నాయనా
నాకు అన్ని సినిమాలు తెలుసరా, 32 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా నేను. చూడండి ఈ మాటలు పిచ్చి పిచ్చి మాటలు, ఈ ఆటలు మందర సాగం అనుకుంటున్నాము. తెలియకని ఓడిపోతే 2 సంవత్సరాల నుంచి ఎక్కడ కనిపి నేను ఉన్నా పశ్చిమ నియోజకవర్గంలో నేను బతికి ఉన్నంత కాలం నీకు నిద్ర రాకుండా చేస్తా నేను, అంతవరకు గ్యారంటీ. ఇటువంటి మాటలు ఇటువంటి రౌడీలు ఇటువంటి రాజకీయవేత్తలు 32 సంవత్సరాల్లో నేను చాలా చూసా. బాగా మాట్లాడకూడదు చేసిన నాని గారు ఉద్యోగస్తులు, నీకెందుకురా నీ నీ బతుకు నువ్వు చూడరా నాయన. నువ్వు ఎంతమందిని మోసం చేశావు, ఎంత దేవాలయాల్లో డబ్బులు దేవుడు సొమ్ము చిక్కుందరా నీకు. మంత్రి ఉండి సింహం దొంగతనం అయిందంటే నవ్వుతావేంటి నువ్వు? నిన్న డబ్బులు కొడతాడు, దేని డబ్బులు కొడతావు నువ్వు? నా గెలిపించావా పంచాయతీలు? ఇది విజయవాడ, నువ్వు డబ్బులు డబ్బులు కొట్టుకోవాలి విధంగా నీ నిజ స్వరూపులు చూపించావు. డబ్బులు కొట్టుకునేవాడే అదృష్ట శాతం మంత్రి అయిపోయావు. కాబట్టి నేను హెచ్చరిస్తున్న వెల్లంపల్లిని, డోంట్ డూ ఎక్స్ట్రా థింగ్స్. మంత్రిగా నీ పని చేయి. పశ్చిమ నియోజకవర్గానికి ఏం చేశావు ఈ 2 సంవత్సరాల నుంచి ప్రజలు చెప్పాలి. ఎంతమంది ఆపదలు ఉంటే, డబ్బుతో ఉంటే, జరాలతో ఉంటే, బాధల్లో ఉంటే ఈ ఎంతమందికి న్యాయం చేశారు? రేపు నేను వెళ్తున్నా నియోజకవర్గంలో, నా నియోజకవర్గంలో రోడ్లన్నీ ఫోటోలు తీపిస్తా. మంత్రి ఉండి ఈ రోడ్లో ఏం చేయలేకపోయాడు. మీరు చూస్తున్నారు ఈ రోడ్ ఎవరేశారు, మీరు నిల్చున్న రోడ్డు ఎవరేశారు. కొన్ని కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి సందు రోడ్లు అన్నీ వేసాం. ఏం చేస్తున్నావు? సంపదన మీద కాన్సెప్ట్ అని చేశాను. మనుషులు కన్నా కుక్కలు ఎక్కిపోతే కనీసం ఆ కుక్కలు పట్టే బండిని కూడా బంద్ చేయవు. ఎవరైనా వెళ్తే కలవు, లేరు లేరు అనిపిస్తున్నారు, బయరు మీద చేస్తున్నారు. కోటగిరి విద్యాధరరావు ఏదైనా రాజకీయ పార్టీలో మెంబరా? కొండపల్లి బుద్ధి ఎవరయ్యా? నాకు కనిపిస్తే చెప్తా వాళ్ళ సంగతి. నాకు ఎవడు అవసరంలా? ఐఎమ్ సింగిల్ షో. నేను ఎక్కడి నుంచి ఉంటే 100 మందిని బోధ చేస్తా. నువ్వేవో నీ పార్టీ క్యాడర్ని పిలుచుకోవాలి. ఏ సెంటర్లో నింటికాడ వస్తా, నీకన్నా ఎక్కువ జనం నాకు వస్తారు. ఎందుకంటే మేము సేవ చేసాం, మేము రౌడీలు కాదు. ఎవరిని కొట్ల స్థలాలు ఆక్రమించాలా? ఓకే, నువ్వు ఒకటే చెప్తున్నా.